రియల్ ఫైవ్ ప్రతి క్షణం ప్రజాహితం. జనరల్ నాలెడ్జ్ టాపిక్ లో మనం మరొక ముఖ్యమైనటువంటి అంశంగా జాతీయ చిహ్నాలు అనేటువంటి విషయాన్ని తీసుకోవచ్చు. నేషనల్ ఎంబ్లమ్స్ అనేటువంటి ఈ టాపిక్లో భారతదేశానికి సంబంధించినవి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి భారతదేశం చాలా వైశాల్యంలో 7వ స్థానంలో ఉన్నప్పటికీ జనాభాలో ప్రపంచంలో 2వ స్థానం ఉన్నటువంటి చాలా విశాలమైనటువంటి దేశం. మరి 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు 125 కోట్ల జనాభాతో ఉన్నటువంటి భారతదేశం ఒక ఉపఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మన దేశానికి ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని ఒక ఉపఖండం, సబ్ కాంటినెంట్గా కూడా చెప్తూ ఉంటాం. మరి ఇలాంటి విశాలమైనటువంటి భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 22 అధికార భాషలు, ఇలా ఎంతో భిన్నత్వంలో ఉన్నటువంటి గొప్పతనం, అది ఏకత్వంతో మారి భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి ప్రతీకగా మన భారతదేశం ఉంది. మరి భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపై నిలబెట్టేట్టుగా చేసేటువంటి జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీని ప్రబోధించేటువంటి జాతీయ చిహ్నాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి పౌరులుగా మన యొక్క ప్రాథమిక విధి జాతీయ చిహ్నాలను గౌరవించడం, వాటిని ఉద్దేశపూర్వకంగా కానీ లేదా తెలియకపోయినా వాటిని అవమానించడం కానీ దురుద్దేశపూర్వకంగా వాటిని వాడడం కానీ చట్టరీత్యా నేరం. కాబట్టి మన జాతీయ చిహ్నాలను గౌరవించుకోవాలి, అది మన యొక్క పౌరులుగా మన యొక్క ప్రాథమిక విధిగా మనం గుర్తుంచుకోవాలి. మరి జాతీయ చిహ్నాలు ఒక్కొక్క దాన్ని కూడా మనం విడివిడిగా పరిశీలించినట్లయితే మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం, దీన్ని రూపొందించిన వారు ఒక తెలుగువాడు, ఆయనే పింగళి వెంకయ్య. మరి పింగళి వెంకయ్య రూపొందించినటువంటి త్రివర్ణ పతాకము మొదట్లో 1921 అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో విజయవాడలో జరిగినప్పుడు తొలిసారిగా దీన్ని ప్రదర్శించడం జరిగింది. మరి పైన కాషాయం రంగు, మధ్యలో తెలుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉండేది, అలాగే మధ్యలో రాట్నం ఉండేది మొదట్లో. ఆ తర్వాత దీనికి కొద్దిగా మార్పు చేసి మధ్యలో అశోకుని యొక్క ధర్మచక్రాన్ని ఉంచారు. మరి మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, ఈయన కృష్ణా జిల్లా బట్లపెనుమర్రు గ్రామంలో జన్మించాడు. మరి అంత గొప్ప ప్రఖ్యాతి గడించినటువంటి జాతీయ పతాకాన్ని ఒక తెలుగువాడు రూపొందించడం మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఉండాల్సినటువంటి విషయం. చాలామందికి కూడా జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారనేటువంటి విషయం మీద పెద్దగా అవగాహన లేకపోవడం చాలా విచారకరం. ఒక తెలుగువాడుగా మనం అందరం కూడా పింగళి వెంకయ్య ఆయన రూపొందించినటువంటి త్రివర్ణ పతాకాన్ని ఈరోజు దేశం మొత్తం కూడా మనం ప్రపంచంలో ఎక్కడైనా సరే మన త్రివర్ణ పతాకం ఎగురుతున్నప్పుడు మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము. మరి జాతీయ పతాకంలో పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అడుగుతూ ఉంటాడు. పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 3:2 అని చెప్పాలి. పొడవు అంటే ఎక్కువ కొలత ఉండేది దీర్ఘచతురస్రంలో, కాబట్టి అది 3 వంతులు ఉంటే అందులో 2 వంతులు వెడల్పు ఉంటుంది. ఒకవేళ ప్రశ్నను తికమగ్గ అడగడానికి జాతీయ పతాకంలో వెడల్పు పొడవుల నిష్పత్తి అని అడిగినట్లయితే 2:3 అనేటువంటి ఆన్సర్ను మనం టిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏది అడిగాడో గమనించుకొని జాగ్రత్తగా నిష్పత్తుల విషయంలో వరుస క్రమం పొడవు వెడల్పుల నిష్పత్తి అయితే 3:2 గుర్తుపెట్టాలి, వెడల్పు పొడవుల నిష్పత్తి అయితే 2:3 మనం గుర్తుపెట్టాలి. మరి మధ్యలో నేవీ బ్లూ కలర్లో అశోకుని ధర్మచక్రం అంటే సారనాథ్లోని అశోకుని స్తూపం యొక్క సింహతలాటం యొక్క క్రింది భాగంలో అశోకుని ధర్మచక్రం నిరంతర గతిశీలతకు చిహ్నంగా దానిని తెల్ల రంగు పట్టి యొక్క మధ్య భాగంలో దాదాపు దాని అంచులు తగిలేటట్లుగా ఉండేటువంటి ఒక ధర్మచక్రం అనే దాన్ని ఉంచారు. అంటే రాట్నం బదులుగా ఈ ధర్మచక్రాన్ని ఉంచడం జరిగింది. మరి మన జాతీయ పతాకాన్ని 2 జూలై 1947 భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అంటే స్వాతంత్రం రాకముందే
1947 జూలై 22 జాతీయ పతాకాన్ని మనం ఆమోదించాం. మరి తొలిసారిగా దాన్ని పార్లమెంటు పైన ఎగరవేశారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన. కాబట్టి ఇవన్నీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2002 జనవరి 26 నుండి నూతన ఫ్లాగ్ కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం భారతదేశంలో నివసించేటువంటి పౌరుడు ఎవరైనా సరే భారతదేశం యొక్క పతాకాన్ని వారి ఇంటిపైన ఎగరవేయవచ్చు. అలాగే కొన్ని కొన్ని నిబంధనలు కూడా సవరించారు. మరి జాతీయ పతాకాన్ని మనం అందరం గౌరవించాలి. ప్రతి జాతీయ పండుగ రోజున అది విధిగా ఎగరవేయాలి. అలాగే సాయంత్రం అవనతం చేయాలి. అది వర్షానికి తడవకుండా చూసుకోవాలి. అలాగే చిరిగిపోయినవి, మాసిపోయినవి, సిరా గుర్తులు పడినటువంటి జాతీయ పతాకాలను మనం ఎగరవేయకూడదు. అలాగే జాతీయ పతాకాలను ఎవరైనా జాతీయ నాయకులు చనిపోయినప్పుడు దాన్ని అవనతం చేయాలి. ఇలాంటి నిబంధనలతో, కొత్త నిబంధనలతో 2002 పీడి షనాయ్ కమిటీ కొన్ని నిబంధనలు రూపొందించి 2002 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. అలా జాతీయ పతాకాన్ని గురించి మనల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మన జాతీయ గీతం వచ్చేసరికి అందరికీ తెలిసిందే జనగణమణ. ఈ జనగణమణ అనేది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ప్రపంచంలో 2 దేశాలకు జాతీయ గీతాన్ని సమకూర్చినటువంటి ఘనత మన రవీంద్రనాథ్ ఠాగూర్కి దక్కింది. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్, అంటే 1971 తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు దాని యొక్క జాతీయ గీతంగా రవీంద్రుడు రచించినటువంటి అమర్ సోనార్ బంగ్లా అనేటువంటి గీతాన్ని వాళ్ళ జాతీయ గీతంగా తీసుకున్నారు. అంటే భారతదేశానికే కాదు మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా జాతీయ గీతాన్ని సమకూర్చినటువంటి ఘనత మన విశ్వకవి మొట్టమొదటి భారతదేశం నుండి నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రునికి దక్కింది. మరి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమణ తొలిసారిగా బెంగాలీలో రాయబడింది. దీనిని 1911 డిసెంబర్ నెలలో జరిగినటువంటి ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో తొలిసారిగా ఆలపించారు. ఆ తర్వాత ఈ రవీంద్రుడి కుటుంబం నడిపేటువంటి ఒక పత్రిక తత్వబోధిని అనేటువంటి పత్రికలో 1912 భారత విధాత అనేటువంటి శీర్షికతో ఇది తొలిసారిగా ప్రచురించబడింది. అలాగే 1919 రవీంద్రుడు స్వయంగా దీన్ని మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో దీనిని ఆంగ్లంలోకి అనువదించారు ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో. మరి ఇలా ఎన్నో గొప్పతనం ఉన్న ఎంత గొప్పతనం ఉన్నటువంటి ఈ రవీంద్రుని యొక్క జాతీయ గీతం జనగణమణ గీతం మన జాతీయ గీతంగా 1950 జనవరి 26 నుండి మనం ఆమోదించి ఆ రోజు నుంచి మనం జాతీయ గీతంగా దీన్ని ప్రకటించాం. ఇలా జాతీయ గీతాన్ని గురించి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు రావచ్చు. అలాగే జాతీయ గీతం పాడేందుకు తీసుకోవాల్సిన సమయం 52 సెకండ్లు. సో ఇలాంటి జాతీయ గీతానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని బిట్స్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక జాతీయ గేయం వచ్చేసరికి మనకు బంకించంద్ర చటర్జీ రచించినటువంటి ఆనందమట్ అనేటువంటి ఒక నవలలో నవలలో నుంచి తీసుకోబడ్డాయి. వందే మాతరం అనేటువంటి గేయం 1896 అంటే జనగణమణ కన్నా ముందే భారతదేశంలో అది పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక నేషనల్ సాంగ్గా పిలువబడుతుంది. 1905 నుండి 1911 వరకు బెంగాలీ విభజనకు రద్దు బెంగాలీ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమానికి వందే మాతరం ఉద్యమం పేరు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరు తొలగించినటువంటి వందే మాతరం అనేటువంటి గేయం తొలిసారిగా 1896 కలకత్తా సమావేశంలో ఆలపించారు. మరి ఎప్పుడో 1882 సన్యాసుల తిరుగుబాటు ఆధారంగా రాసినటువంటి ఒక నవల బంకించంద్ర చటర్జీ రాసినటువంటి నవల ఆనందమట్ట అనేటువంటి నవల నుంచి దీన్ని తీసుకున్నారు. ఈ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం అనేటువంటి ఈ సంస్కృతంలో రాయబడినటువంటి వందే మాతరం గేయాన్ని అరవింద ఘోష్ లేదా అరవిందో అనబడి పిలువబడేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అతివాదులుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఆధ్యాత్మికవాదిగా మారి పాండిచ్చేరిలో ఆరోవెల్లి ఆశ్రమంలో ఆధ్యాత్మిక జీవితం గడిపినటువంటి
అరవిందో దీన్ని ఆంగ్లంలోకి స్వయంగా అనువదించారు. చాలాసార్లు ఎగ్జామినేషన్స్ లో జనగణమనని ఆంగ్లంలో ఎవరు రాశారు అని అడుగుతుంటారు. అది స్వయంగా ఆయన రాసిన ఆయనే రవీంద్రనాథ్ ఠాగూరే అనువదించారు. మరి వందే మాతరాన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారని అడిగినప్పుడు అరవింద్ ఘోష్ అనేటువంటి ఆన్సర్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతం హోదాని, నేషనల్ యాంతం హోదాని జనగణమనకు, అలాగే జాతీయ గేయం హోదాని మన వందే మాతరంకి కట్టబెట్టారు. ఈ బెంగాల్ కవులందరికీ కూడా చివరిలో చటర్జీ, ముఖర్జీ, బెనర్జీ అనే పేర్లు వస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి యొక్క పేరును బట్టి అతను ఏ ప్రాంతం వాడో తెలుసుకోవడానికి కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే ఇంటి పేర్లు చటోపాధ్యాయ అనేది బ్రిటిష్ వాడు పలకడం దాక చటర్జీ అనేది మనం అనడం మొదలుపెట్టాడు. అలాగే బందోపాధ్యాయును బెనర్జీగా, ముఖోపాధ్యాయును ముఖర్జీగా అట్లా పిలవడం జరిగింది. అలా వీళ్ళంతా కూడా బెంగాలీ చెందినటువంటి వాళ్ళు అని చెప్పవచ్చు. అంటే ఇంటి పేరును బట్టి లేదా మనిషి పేరును బట్టి ఒకళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారో మనం చెప్పచ్చు. ఇంకో ఉదాహరణ తీసుకున్నట్టయితే మనకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, లతా మంగేష్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈ వీరందరి పదాల పేర్లలో మనం చూసినట్లయితే పేరు చివరిలో కర్ అనేటువంటి శబ్దం వస్తుంది. అంటే మహారాష్ట్రలో అంటే మరాఠీ ప్రాంతాల్లో వాళ్ళ ఊరి పేరే ఇంటి పేరుగా ఉంటుంది. ఆ కర్ర అనేటువంటి శబ్దం చేర్చబడి వాళ్ళ ఇంటి పేరు వస్తుంది. లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ విధంగా ఒక మనిషి యొక్క పేరును బట్టి అతను ఏ ప్రాంతం వాడో కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే బెంగాలీకి సంబంధించినటువంటి, భాషకు సంబంధించినటువంటి గొప్ప కవులు అలాగే రాజకీయ నాయకులు వీళ్ళందరి పేర్లు కూడా మీరు చూడండి, ఎక్కువగా చటర్జీ, ముఖర్జీ, బెనర్జీ అని ఉంటాయి. ఉదాహరణకు మనకు తెలుసు శరత్ చంద్ర చటర్జీ దేవదాసు నవల రాశాడు, అలాగే సరోజినీ చటోపాధ్యాయ ఆమె తర్వాత సరోజినీ నాయుడుగా మారింది. ఇట్లా మనం కొన్ని పేర్లు కూడా గమనించి ఆ వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ జీకేలో ఇలాంటి షార్ట్ కట్స్ కానీ టెక్నిక్స్ కానీ మనం ఎక్కువగా ఫాలో అవుతూ ఉండాలి. ఇక మన జాతీయ జంతువు చూసినట్లయితే మన జాతీయ జంతువు పెద్ద పులి, రాయల్ బెంగాల్ టైగర్. అంటే బెంగాల్లోని సుందర్బన్స్లో సంచరించేటువంటి రాయల్ బెంగాల్ టైగర్, నల్లటి చారలు ఉన్నటువంటి, పసుపు రంగులో ఉండేటువంటి పెద్ద పులి మన జాతీయ జంతువుగా 1972 ప్రకటించారు. దీనికి కారణం ఏమిటి అంటే అంతకుముందు మన జాతీయ జంతువు సింహం, కానీ పులులను వేటాడటం కారణంగా వాటి యొక్క జనాభా వేగంగా అంతరించిపోతా ఉంది. ఇలాంటి క్రమంలో అసలు పులులు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో 1972 భారత ప్రభుత్వం దీనిని జాతీయ జంతువుగా ప్రకటించి దీన్ని వేటాడడంపై బాగా పూర్తి సంపూర్ణ నిషేధం విధించి చాలా కఠినమైనటువంటి శిక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ విధంగా 1972 వరకు మన జాతీయ జంతువు సింహంగా ఉంటే 72 తర్వాత మన జాతీయ జంతువు పెద్ద పులిగా మారింది. దీని యొక్క శాస్త్రీయ నామం కూడా అడుగుతారు, పాంథేరా టైగ్రిస్. పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం పాంథేరా టైగ్రిస్. ఆపరేషన్ టైగర్ ప్రాజెక్ట్ అనే పేరుతో 1973 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో పులుల కోసంగా రిజర్వ్ ఫారెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పులుల అభయారణ్యాలు, పులుల జనాభా అంతరిస్తున్న నేపథ్యంలో పులులు సహజసిద్ధంగా అడవిలో తిరగాలి. కానీ అడవిలో తిరుగుతున్నటువంటి పులులను మానవులు వాళ్ళ యొక్క అవసరాల కోసం, అంతర్జాతీయ వ్యాపారం కోసం వాటిని వేటాడడం మొదలుపెట్టారు. కాబట్టి అడవిలో కొంత ప్రాంతాన్ని వాటి కోసంగా కేటాయించి రిజర్వ్ ఫారెస్ట్లుగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మనకు నైనిటాల్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కానీ, అలాగే బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్యలో రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం, ఇలాంటి అన్ని చోట్ల దేశవ్యాప్తంగా పులుల జనాభాను అంతరించిపోకుండా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో పులులు వాటి యొక్క సంఖ్యను క్రమక్రమంగా పెంచుకోగలిగినాయి. ఎందుకంటే ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంది, అలాగే ఆహార గొలుసు అనేది ఉంటుంది. ఈ ఆహార గొలుసులో ఒక జంతువు అంతరించిపోతే అది తిని బతికేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకి పులులన్నీ అంతరించిపోయాయి అనుకుందాం, అప్పుడు జింకల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. జింకల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు అవి మొక్కలన్నింటినీ కూడా తినేస్తాయి, అప్పుడు మొక్కలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఆహారపు గొలుసులు అన్ని జంతువులు ఉండాలి.
ప్రపోర్షనేట్గా ఏవి ఎన్ని ఉండాలో అవన్నీ కూడా ప్రకృతి నిర్ణయించుకుంటుంది. కానీ మితిమీరినటువంటి వేట కారణంగా క్రూర మృగాలు కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది అనుకుంటారు క్రూర మృగాలు కదా అన్నింటిని చంపేసి సరిపోతుంది, మనం అడవిలో స్వేచ్ఛగా తిరగచ్చు. కానీ ప్రకృతి ఒక ఆహార గొలుసు, సహజసిద్ధంగా ఉండేటువంటి ఆహార గొలుసు, ఫుడ్ చైన్ ఏదైతే ఉందో అది దెబ్బతినకూడదు. అది దెబ్బతిన్నప్పుడు చివరికి మనకు కూడా, మన యొక్క జాతి కూడా అంతరించేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ కారణాల చేత పెద్ద పులిని 1972లో మన జాతీయ జంతువుగా ప్రకటించారు.